ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ కరోనా టెన్షన్ కనబడుతోంది దీంతో ముఖ్య నాయకులు ఎవరు పార్టీ కార్యాలయం మెట్లు ఎక్కడం లేదు ఇప్పటికే పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు సాగర్ ప్రచారం తర్వాత కొంతమంది నేతలు హోమ్ ఐసోలేషన్ కు వెళ్లారు మరిన్ని డీటెయిల్స్ ప్రేమ అందిస్తారు ప్రేమ్ బీజేపీ కార్యాలయంలో పరిస్థితి ఏంటి కరోనా ప్రభావం అక్కడ ఉంది నేతలేమంటున్నారు ఏమంటున్నారు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి సంబంధించి అయితే నాగార్జున సాగర్కు ముందు నాగార్జున సాగర్కు తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నాగార్జున సాగర్ ఎన్నికల కంటే ముందు కూడా ప్రతిరోజు ప్రెస్ మీట్లు కానీ లేకపోతే కొంతమంది లీడర్లు రాష్ట్ర నాయకులు లేకపోతే కేంద్రానికి సంబంధించిన మా కేంద్ర హోంసాహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలవడం కానీ సంబంధిత సీనియర్ నాయకులంతా కూడా కలవడానికి బీజేపీ పార్టీ ఆఫీస్కి చాలామంది కార్యకర్తలు వచ్చేవారు కానీ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత మాత్రం వస్తే ప్రెస్ మీట్లు కూడా చాలా తక్కువ ప్రెస్ మీట్లు అయిపోయాయి చాలామంది కూడా ఏదైతే బండి సంజయ్ హైదరాబాద్కు వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎక్కువ శాతం పార్టీ కార్యాలయంలో ఉంటారు పార్టీ కార్యాలయంలో చాలామంది కలవడానికి కూడా వివిధ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించి గ్రామాలకు సంబంధించి మండల నాయకులంతా కూడా ఈ పార్టీ కార్యాలయానికే వస్తుంటారు కానీ నాగార్జున అర్జున్సాగర్ ఉప ఎన్నిక తర్వాత ఇటు వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా బండి సంజయ్ కూడా ఒక రెండు సమావేశాలు అయితే మిగతా జిల్లాల్లో ఏర్పాటు చేసినారు కానీ హైదరాబాద్కు వచ్చేసరికి మాత్రం గత రెండు రోజులుగా బండి సంజయ్ కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది ముఖ్య నాయకులంతా కూడా చాలామంది చాలామంది బీజేపీ నాయకులకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత కొందరికి ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించిన బీజేపీ ఆ జిల్లా అధ్యక్షుడు కుటుంబానికి కానీ మిగతా రాష్ట్ర మాజీ మంత్రి మోత్కుప్పి నరసింహులకు కరోనా పాజిటివ్ వచ్చి హాస్పిటల్లో ఇప్పటికే చికిత్స కూడా పొందుతున్నారు కొంతమంది హైదరాబాద్కు సంబంధించి మిగతా జిల్లాలకు సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఒకరిద్దరు ముగ్గురు హైద బీజేపీ నాయకులు కూడా కోవిడ్ ఆ కోవిడ్ పాజిటివ్తో కొంతమంది ఆ బీజేపీ కార్యకర్తలు కూడా చనిపోవడం జరిగింది దానితో ఇప్పుడు మొత్తం బీజేపీ కార్యాలయంలో కూడా చాలా తక్కువ మంది ఏదైతే పనిచేసే సిబ్బంది కార్యాలయానికి సంబంధించిన ఇన్ఛార్జ్తో మినహా మిగతా ఎవరు కూడా రావడానికి పెద్ద ఆసక్తి చూపడం లేదు ఎందుకంటే కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి కాబట్టి ఇటు ఇండ్ల దగ్గర కానీ ఇళ్ళలో ఉండి ఇళ్ళల్లో కూడా చాలా తక్కువ మందిని చాలా ఇంపార్టెంట్ పనులైతే మాత్రమే పార్టీ కార్యకర్తలు ఇంటి దగ్గర కూడా కలవడానికి నాయకులు ఒప్పుకుంటున్నారు అంతే తప్ప మిగతా రోజులలో ఉన్నట్టుగా ఇక్కడ పార్టీ కార్యాలయంలో కానీ ఇళ్ళలో కూడా ఎవరు కార్యకర్తలను కూడా రానివ్వడం లేదు చాలా తక్కువ ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే మాత్రమే కార్యకర్తలు కలవడానికి రావాలని చెప్పేసి కూడా మౌఖిక ఆదేశాలు ఏదైతే కార్యకర్తలకు కూడా నాయకులు చెప్పినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఇది హైదరాబాద్ నాగార్జున సాగర్ కంటే ముందు నాగార్జున తర్వాత అని చెప్పి చెప్పుకోవాలి ఇప్పుడైతే దాదాపు ఈ నాలుగైదు రోజుల నుంచి ఎవరు పార్టీ ఆఫీస్కి అయితే చాలా తక్కువ మంది వస్తున్నారు ఒక ప్రెస్ మీట్ అయితే ప్రస్తుతానికి ప్రెస్ మీట్లు కూడా ఇప్పటివరకు అయితే ఏం జరగలేదు ఇది మొత్తానికి బీజేపీ రాష్ట్ర కార్యాలయం పరిస్థితి యోగిత రైట్ థ్యాంక్ యూ ప్రేమ్